దేశంలో ఆరోగ్య సంరక్షణ సేవల లభ్యతలో ప్రాంతీయ అసమతుల్యతను సరిదిద్దడం కోసం, భారత్లో నాణ్యమైన వైద్య విద్య కోసం సౌకర్యాలను పెంచడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కామారెడ్డి జిల్లాలో అమలవుతున్న తీరును ఉప వైద్యాధికారి డాక్టర్ శోభ ఆకాశవాణికి వివరిస్తూ, ప్రైమ్ మినిస్టర్ స్వస్థ సురక్ష యోజన, ఇందులో భాగంగా ఎయిమ్స్ తరహా యూనిట్లను పెట్టడము, అందులో 750 బెడ్స్ వరకు అండ్ 100 MBBS సీట్లు, 60 BSc నర్సింగ్ సీట్లు తీసుకోవచ్చు, మరియు 15 నుండి 20 సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని కూడా అప్గ్రేడ్ చేయవలసిందిగా వాళ్ళు మనకు సదుపాయం కలిగించారు. సో 8 to 10 సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ ప్రతి మెడికల్ కాలేజ్ లో ఉంటది. అందులో 15 PGC 150 to 250 beds capacity ఉన్నట్లు, ప్లస్ డయాగ్నోస్టిక్ సదుపాయాలు కూడా ఉంటవి.